బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షులు భానుప్రకాష్ పిలుపు మేరకు టీఆర్ఎస్ ప్రభుత్వం హామీ ఇచ్చిన 2 లక్షల ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేయాలని భారతీయ జనతా పార్టీ కులకచర్ల మండల పార్టీ అధ్యక్షులు గాదె మహిపాల్ ముదిరాజ్, బీజేవైఎం మండల అధ్యక్షులు గడుసు మహిపాల్ ఆధ్వర్యంలో కులకచర్ల మండలం ఎంఆర్ఓ శ్రీనివాసరావుకి మెమోరాండం సమర్పించారు. ఈ సందర్భంగా మండల పార్టీ అధ్యక్షులు మహిపాల్, జిల్లా నాయకులు చంద్రలింగం మాట్లాడుతూ టీఆర్ఎస్ ప్రభుత్వం హామీ ఇచ్చి 8 సంవత్సరాలు కావస్తున్న ఇప్పటి వరకు ఒక్క ఉద్యోగ నోటిఫికేషన్ కూడా చేయకపోవడం సిగ్గుచేటని, వెంటనే ఉద్యోగ నోటిఫికేషన్ వేయాలని, అలాగే టీఆర్ఎస్ ప్రభుత్వం హామీ ఇచ్చిన 3116 రూపాయల నిరుద్యోగ భృతిని ప్రతి ఒక్క నిరుద్యోగికి వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ఖాళీ ఉన్న 2 లక్షల ఉద్యోగాలను వెంబడి భర్తీ చేయాలి. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 2 లక్షల ఉద్యోగాలను వెంబడి భర్తీ చేయాలి. భర్తీ చేయాలి. బీజేపీ జిందాబాద్. నిరుద్యోగులకు కానీ ఉపాధ్యాయులకు కానీ మేము ఒకటే ఒకటి మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. ఈరోజు టీఆర్ఎస్ ప్రభుత్వం ఇయ్యని ఎడల వాళ్ళ మెడలు వంచి అయినా సరే, వాళ్ళని గద్దె దించి అయినా సరే, ఈరోజు ఇచ్చే వరకు మా యొక్క పోరాటంతో మృదుత్వం తీస్తామని చెప్తున్నాం. అదేవిధంగా ఒకవేళ టీఆర్ఎస్ ప్రభుత్వం ఇయ్యని పక్షంలో రేపు భారతీయ జనతా పార్టీ మా యొక్క రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ గారి నేతృత్వంలో అధికారంలోకి వచ్చిన వెంబడే ఈ యొక్క 3116 నిరుద్యోగ భృతి కానీ అదేవిధంగా ఇంపడే వేయని నోటిఫికేషన్లు కూడా ఇంపడే ఈరోజు భారతీయ జనతా పార్టీలో వేసే విధంగా మేమంతా మా యొక్క భారతీయ జనతా పార్టీ అధిష్టానం కృషి చేస్తామని మేము తెలియజేస్తున్నాం. బండి సంజయ్ నగరి నాయకత్వం, బండి సంజయ్ నగరి నాయకత్వం, రాష్ట్రంలో ఖాళీ ఉన్న 2 లక్షల ఉద్యోగాలను వెంబడి భర్తీ చేయాలి. భర్తీ చేయాలి. భారతీయ జనతా పార్టీ బీజేవైఎం ఆధ్వర్యంలో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ గారు, అదేవిధంగా బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షులు భానుప్రకాష్ గారి నేతృత్వంలో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు ఎంఆర్ఓ గారికి మెమోరాండం ఇవ్వడం జరుగుతుంది. ముఖ్యంగా ఈరోజు టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 8 సంవత్సరాలు కావస్తున్న ఇప్పటి వరకు నిరుద్యోగులకు ఇప్పటి వరకు వాళ్ళు నోటిఫికేషన్ ఇస్తానన్న 2 లక్షల రూపాయలు ఇప్పటి వరకు ఇవ్వకపోవడం చాలా సిగ్గుసేటు. అదేవిధంగా ఏదైతే వాళ్ళు ఎన్నికల టైంలో హామీలకి హామీ ఇచ్చిర్రో, ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో వరకు 3116 రూపాయలు ఇస్తామన్న నిరుద్యోగ భృతి ఈరోజు విద్యా వ్యవస్థలను వెంబడే తెరిచే విధంగా మీరు తెరవాలని మేము భారతీయ జనతా పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా నిన్న మొన్న ఈరోజు అకాల వర్షాల వల్ల ఈరోజు రాష్ట్రంలో 2 రైతులు ఈరోజు చనిపోయారు. దానికి బాధ్యత ఎవరు వహించాలి? దానికి నైతిక బాధ్యత ఈరోజు టీఆర్ఎస్ ప్రభుత్వం, టీఆర్ఎస్ నాయకులు మీరు ఇప్పటికైనా ఆలోచన చేయండి, ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉందని మేము భారతీయ జనతా పార్టీ తరఫున ఆలోచన డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే ఎవరైతే చనిపోయారో ఆ యొక్క రైతు కుటుంబాలకు వెంబడే ప్రతి ఒక్క రైతు కుటుంబానికి 25 లక్షల చొప్పున ఈరోజు వాళ్లకు ఎక్స్గ్రేసివ్ చెల్లించవలసిన మేము భారతీయ జనతా పార్టీ కులకచర్ల మండల శాఖ తరఫున డిమాండ్ చేస్తున్నాం. జై హింద్.